వెరీ గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఇన్ టుడేస్ క్లాస్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ కార్బన్ కార్బన్ పై బాండ్ సో ఇది మనకి కార్బన్ కార్బన్ పై బాండ్ అనేది ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో సెకండ్ యూనిట్ అమ్మా మనకిది సో కార్బన్ కార్బన్ పై బాండ్ సో దీని గురించి ఆల్రెడీ మనం హైడ్రోకార్బన్స్ ఇంట్రడక్షన్ దగ్గర డిస్కస్ చేసుకోవడం జరిగింది సో హైడ్రో కార్బన్స్ అంటే ఏంటో చూసాము సో అందులో మళ్ళీ ఫర్దర్గా టూ టైప్స్ ఉంటాయి అవి ఏంటంటే శాచురేటెడ్ హైడ్రో కార్బన్స్ అండ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అని చెప్పి వాటి గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది సో శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లో ఆల్ ఆల్కేన్స్ ఉంటాయి అంటే కార్బన్ కార్బన్ సిగ్ సిగ్మా బాండ్ అనేది ఉంటుంది అంటే కార్బన్కి కార్బన్కి మధ్యన ఓన్లీ సింగిల్ బాండే ఎగ్జిస్ట్ అవుతుంది సో ఆల్ కేన్స్ అని చెప్పి సో ఆల్కేన్స్ యొక్క ప్రిపరేషను ప్రాపర్టీసు సో వీటన్నిటి గురించి కూడా మనం ఫస్ట్ యూనిట్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లోకి వస్తాయి అదే అన్సాచురేటెడ్ హైడ్రో కార్బన్స్కి వచ్చేటప్పటికి ఇందులో మనకి ఆల్కీన్స్ ఆల్కైన్స్ అంటే కార్బన్కి కార్బన్కి మధ్యన పై బాండ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట ఓకేనా సో పై బాండ్ అనేది ఉంటే వాటిని ఏమంటున్నారు అంటే అన్సాచురేటెడ్ హైడ్రో కార్బన్స్ అని చెప్పి అంటున్నారు సో అందులో ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ సో ఫర్దర్గా ఏమున్నాయమ్మా ఇందులో ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ సో ఈ రెండు కూడా మనకి కార్బన్ కార్బన్ పై బాండ్లో ఉన్నాయి వీటిని అన్సాచురేటెడ్ హైడ్రో కార్బన్స్ అంటారు సో వీటన్నిటి గురించి కూడా మనకి సెకండ్ యూనిట్లో ఉంది ఫస్ట్ యూనిట్ అంతా ఓన్లీ సాచురేటెడ్ హైడ్రో కార్బన్స్ అవి ఆల్కీన్స్ సైక్లో ఆల్కేన్స్ గురించి చదువుకున్నాం అదే సెకండ్ యూనిట్ అంతా కూడా ఏంటమ్మా మనకి ఓన్లీ కార్బన్ కార్బన్ పైబౌండ్ అవి కూడా ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ గురించి ఇందులో మనం చదువుకుంటాం అనమాట ఓకేనమ్మా సో ఇందులో ఫస్ట్ వన్ ఆల్కీన్స్ సో ఈ ఆల్కీన్స్ అండ్ ఆల్కైన్స్ని ఏమంటారు అంటే ఎస్ఐక్లిక్ హైడ్రో కార్బన్స్ అని కూడా అంటారు క్లిక్ అంటే ఆల్కీన్స్ కానీ ఆల్ కైన్స్ కానీ సైక్లిక్గా ఉండట్లేదు ఎస్సైక్లిక్ అనమాట వీటిని ఏమంటున్నారమ్మా ఎస్సైక్లిక్ హైడ్రోకార్బన్స్ అని చెప్పి అంటారు సో ఈ ఎస్సైక్లిక్ హైడ్రోకార్బన్స్లో ఫస్ట్ వన్ సో ఫస్ట్ వన్ ఆల్ కీన్స్ గురించి చూద్దాం అమ్మా ఇవాళ్ళ క్లాస్లో మనం ఫస్ట్ ఆల్కీన్ అంటే ఏంటో చూద్దాం సో ఆల్కీన్స్ అంటే ఏంటంటే కార్బన్కి కార్బన్కి మధ్యన డబల్ బాండ్ కనుక ఉంటే అలాంటి వాటినే ఆల్కీన్స్ అని చెప్పి అంటారు ఓకేనమ్మా సో ఇక్కడ ఎగ్జిస్ట్ అయిన బాండ్ పై బాండ్ అనేది ఉంది ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఉంది అండ్ ఒక పై బాండ్ అనేది ఉంది సో మనకు తెలుసు సిగ్మా బాండ్ అనేది ప్యూర్ బుటాస్ ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్ వాళ్ళు సిగ్మా బాండ్ ఫామ్ అయితే సైడ్ వైజ్ ఓవర్లాపింగ్ వల్ల పై బాండ్ ఫామ్ అవుతుంది అని చెప్పి సో మనం ఎర్లియర్ క్లాసెస్లో చూడడం జరిగింది సో ఇక్కడ సిగ్మా బాండ్ అనేది ఒక సిగ్మా బాండ్ ఉంది కార్బన్ డబల్ బాండ్లో ఇక్కడ ఒక పై బాండ్ అనేది ఉంది కార్బన్ కార్బన్ వీటిని ఏమంటున్నారు అంటే ఆల్ కీన్స్ అని చెప్పి అంటున్నారు సో వీటి యొక్క డిసోసియేషన్ ఎనర్జీ అనేది రకంగా ఉంటుంది ఓకేనమ్మా సో ఈ బాండ్ అనేది ఇక్కడ ఉన్న కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ అనేది స్ట్రాంగ్ బాండ్ అని చెప్పి అంటున్నారు సో ఎందువల్ల దీన్ని స్ట్రాంగ్ బాండ్ అంటున్నారు అంటే ఇందులో ప్రజెంట్ అయ్యి ఉన్న సిగ్మా బాండ్ యొక్క డిసోసియేషన్ ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే సిగ్మా బాండ్ యొక్క డిసోసియేషన్ ఎనర్జీ నైంటీ ఫైవ్ కిలో క్యాలరీ పర్ మోల్ ఉంటుంది సో సిగ్మా బాండ్ డిసోసియేట్ అవ్వాలంటే కావాల్సిన ఎనర్జీ అదే పై బాండ్ డిసోసియేట్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే సిక్స్టీ ఎయిట్ కిలో క్యాలరీ పర్ మోల్ ఉంటుంది అదే ఓవరాల్గా ఈ తేన్ మాలిక్యూల్ తీసుకుంటే ఈ థేన్ ఓకేనమ్మా అంటే డబల్ బాండ్ సిహెచ్ టూ డబల్ బాండ్ సిహెచ్ టూ అనే దాన్ని తీసుకున్నాను బేసిక్ యూనిట్ ఆల్కీన్ సో దీంట్లో ఈ టూ బాండ్స్ కంప్లీట్గా డిసోసియేట్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే వన్ సిక్స్టీ త్రీ కిలో క్యాలరీస్ పర్ మూల్ ఉంటుందన్నమాట ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వస్తుంది సో ఇది ఎంత ఉండమ్మా వన్ సిక్స్టీ త్రీ కిలో క్యాలరీస్ పర్ మోల్ అనేది ఉంటుంది ఈ టోటల్ డిసోసియేషన్ అంటే ఈ త్రీన్ మాలిక్యూల్ డిసోసియేట్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీ ఎంత ఉంటుంది అంటే వన్ సిక్స్టీ త్రీ కిలో క్యాలరీ పర్ మోల్ ఉంటుంది ఓకేనమ్మా అండ్ ఇక్కడ ఉన్న ఈ బాండ్ అనేది షార్టర్ బాండ్ ఇక్కడ ప్రజెంట్ అయ్యి ఉన్న బాండ్ ఆల్కిన్స్లో ప్రజెంట్ అయ్యి ఉన్న బాండ్ షార్టర్ బాండ్ అవుతుంది అండ్ అదేవిధంగా స్ట్రాంగర్ కూడా అవుతుందనమాట అంటే బాండ్ లెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది వెన్ కంపేర్ టు కరస్పాండింగ్ ఆల్కేన్ అంటే కరస్పాండింగ్ ఆల్కేన్ అంటే సిహెచ్ త్రీ సిహెచ్ త్రీ ఇది ఈత్ ఈన్ అంటారు ఇది ఈత్ ఎయిన్ అంటారు సో దీన్ని దీన్ని కంపేర్ చేస్తే ఇక్కడ అయిన ఈ బాండ్ యొక్క బాండ్ లెంత్ అనేది ఎంత ఉంటుంది వీటి యొక్క బాండ్ లెంత్ ఉంటుంది ఎంత ఉంటుంది అంటే ఈథేన్లోనేమో వన్ పాయింట్ త్రీ ఫోర్ యాంగ్స్ట్రామ్స్ ఉంటాయి సో ఇక్కడ ఉండే బాండ్ లెంత్ ఎంత ఉంటుంది అంటే వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ యాంగ్స్టామ్స్ ఉంటుంది సో ఈ బాండ్ లెంత్ అనేది ఎక్కువ సిహెచ్టీ అంటే ఆల్కెయిన్స్లో ఆల్కేన్స్ని కరెస్పాండింగ్ ఆల్కేన్స్తో కంపేర్ చేస్తే వాటి మధ్యన ఉండే బాండ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆల్కేన్స్లోని ఆల్కేన్స్లో బాండ్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది సో బాండ్ లెంత్ తక్కువగా ఉంటే సో ఈ బాండ్ ఏమవుతుందంటే స్ట్రాంగ్ బాండ్ అవుతుంది ఓకేనమ్మా అందువల్ల ఆల్కేన్స్తో కంపేర్ చేస్తే ఆల్కెన్స్లో ప్రజెంట్ అయ్యి ఉన్న ఈ సిగ్మా బాండ్ యొక్క బాండ్ అనేది ఏ రకంగా ఉంటుందంటే స్ట్రాంగర్ బాండ్ అవుతుంది ఓకేనమ్మా సో ఇవి ఆల్కీన్స్ సో ఆల్కీన్స్ జనరల్ ఫామ్లో ఎలా ఏ రకంగా ఉంటుందంటే సిఎన్ హెచ్ టూఎన్ కింద ఉంటుంది జనరల్ మాలిక్యులర్ ఫామ్లో ఎలా ఉంటుందమ్మా ఆల్కీన్స్ది సిఎన్ హెచ్ టూఎన్ కింద ఉంటుంది సో ఇప్పుడు ఈ ఆల్కీన్స్ని ఒలిఫీన్స్ అని కూడా అంటారు ఆల్కీన్స్ని ఇంకేమంటారమ్మా ఒలిఫీన్స్ అంటారు ఎందుకు ఆల్కిన్స్ని ఒలిఫిన్స్ అంటున్నారు అంటే సో ఈ ఒలిఫిన్స్ అనేది ఒలిఫాన్స్ అనే ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది దీని అర్థం ఏంటంటే ఆయిల్ ఫామ్ అని అర్థం అంటే లోయర్ ఆల్కీన్స్ ఏవైతే ఉన్నాయో సపోజ్ ఈథేన్ కనుక తీసుకుంటా ఈథేన్ అనేది క్లోరిన్తో రియాక్ట్ అయ్యి మనకి ఒక ఆయిల్ ప్రొడక్ట్ని ఫామ్ చేస్తుంది సో అలా ఫామ్ చేస్తున్నాయి కాబట్టి వీటిని ఏమంటున్నాను అంటే ఒలిఫాన్స్ నుంచి వచ్చింది కాబట్టి ఆల్కిన్స్ని ఒలిఫిన్స్ అని చెప్పి కూడా అంటారు మనం ఆల్కీన్స్ని పెరాఫిన్స్ అని చెప్పి అన్నాం ఆల్కేన్స్ని సో ఇక్కడ వీటిని ఆల్కీన్స్ని ఏమంటున్నారు అంటే ఒలిఫీన్స్ అని చెప్పి అంటున్నారు ఓకేనమ్మా సో ఇప్పుడు ఈ ఆల్కీన్ యొక్క బా హైబ్రిడైజేషన్ ఆల్కీన్లో ప్రజెంట్ అయి ఉన్న కార్బన్ అనేది ఏ హైబ్రిడైజేషన్లోకి ఇన్వాల్వ్ అవుతుంది నేను బేసిక్ యూనిట్ ఇథిలీన్ తీసుకుంటున్నానమ్మా సిహెచ్ టూ డబల్ బాండ్ సిహెచ్ టూని తీసుకుంటున్నాను ఇది ఒక ఆల్కీన్ సో ఇక్కడ ఉన్న ఇందులో ప్రెజెంట్ అయి ఉన్న ఈ కార్బన్ అనేది టూ హైబ్రిడైజేషన్లోకి ఇన్వాల్వ్ అవుతుంది ఏ హైబ్రిడైజేషన్ అమ్మ ఆల్కిన్లో ఉన్న కార్బన్ అనేది ఎస్పీ టూ హైబ్రిడైజేషన్లోకి ఇన్వాల్వ్ అవుతుంది ఇన్వాల్వ్ అయ్యి త్రీ టూ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తుంది ఆ త్రీ ఎస్పిటు హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఒక ఎస్పీ టూ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ కార్బన్ అండ్ ఈ కార్బన్ మీద ఉన్న ఎస్పి టు హైబ్రిడ్ ఆర్బిటాల్ ఓవర్ ల్యాప్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి సిగ్మా బాండ్ అనేది ఫామ్ అవుతుంది దీనివల్ల ఫామ్ అయిందమ్మా ఈ సిగ్మా బాండు ఎస్పీ టు హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ దిస్ కార్బన్ అండ్ అనదర్ ఎస్పీ టు హైబ్రోఆర్బిటాల్ ఆఫ్ దిస్ కార్బన్ ఓకేనా సో ఈ రెండు యొక్క ఓవర్ల్యాపింగ్ వల్ల మనకి ఇక్కడ సిగ్మా బాండ్ అనేది ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ కార్బన్ మీద ఒక ఎస్పి టు హైబ్రిడ్ ఆర్బిటాల్ ఇక్కడ కన్జ్యూమ్ అయిపోయింది సిగ్మా బాండ్ ఫార్మేషన్లో ఇంకా రెండు ఎస్పీ టు హైబ్రిడ్ ఆర్బిటాస్ ఉంటాయి ఆ ఎస్పీ టు హైబ్రిడ్ ఆర్బిటాలు ఎస్ ఆర్బిటాల్ ఆఫ్ హైడ్రోజన్ ఓవర్ ల్యాపింగ్ వల్ల ఇక్కడ సిహెచ్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది ఈ సిహెచ్ బాండ్ ఎలా ఫామ్ అయింది ఎస్పీ టు ఎస్ ఓవర్ ల్యాపింగ్ వల్ల ఇంకొక సిహెచ్ బాండ్ కూడా మనకి ఎస్పీ టు ఎస్ ఓవర్ ల్యాపింగ్ వల్ల ఫామ్ అవుతుంది సో త్రీ ఎస్పీ టు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అయిపోయినాయి అదేవిధంగా ఈ కార్బన్ మీద కూడా ఎస్పీ టు ఎస్ ఓవర్ ల్యాపింగ్ వల్ల ఈ కార్బన్ హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి ఇక్కడున్న ఈ పై బాండ్ అనేది ఎలా ఫామ్ అయిందంటే ఆర్బిటాల్స్ అనేవి ఇక్కడున్న అన్హైబ్రిడైజ్డ్ పీఆర్బిటాల్స్ అనేవి సైడ్ వైజ్ ఓవర్ ల్యాపింగ్ జరగడం వల్ల మనకి పై బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఓకేనమ్మా ఎస్పీ టూ హైబ్రడైజేషన్ అంటే ట్రైగోనల్ ప్లానా షేప్లో ఉండడం జరుగుతుంది అండ్ వీటి మధ్యలో ఉండే బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే వన్ ట్వంటీ డిగ్రీస్ బాండ్ యాంగిల్ అనేది ఉంటుంది ఓకేనమ్మ సో ఇది ఆల్కిన్స్ యొక్క స్ట్రక్చర్ నెక్స్ట్ ఆల్కిన్స్ నామినిక్ లేచర్ ఈ రకంగా ఉంటుంది నామినిక్ లేచర్ నేమింగ్ ఇవ్వడం సో అయూపాక్ నామినిక్ లెచర్ ప్రకారం ఆల్కీన్స్ని కరెస్పాండింగ్ ఆల్కీన్స్తో కంపేర్ చేసినప్పుడు అక్కడ ఏన్ ప్లేస్లో మనం ఈన్ అనేదాన్ని పెడతాం లాస్ట్లో ఏన్ ప్లేస్లో ఏం పెట్టామంటే ఈ అన్ ఈన్ అని చెప్పి వస్తుందనమాట సఫిక్స్ అనేది ఈన్ ఉంటుంది ఓకేనా అండ్ నెక్స్ట్ ప్రిఫిక్స్లో ఏం చేస్తారు అంటే డబల్ బాండ్ ఏ పొజిషన్లో ఫామ్ అయింది ఓకేనా కార్బన్స్కి నెంబరింగ్ ఇచ్చిన తర్వాత ఆ కార్బన్ నెంబరింగ్ దగ్గర ఏ నెంబర్ దగ్గర అయితే డబల్ బాండ్ ఫామ్ అయిందో సో దాన్ని దేంతో ఇండికేట్ చేస్తారు అంటే న్యూమరల్స్తో ఇండికేట్ చేయడం జరుగుతుంది సపోజ్ సిహెచ్ త్రీ సింగిల్ బాండ్ సిహెచ్ డబల్ బాండ్ సిహెచ్ సిహెచ్ త్రీ సో ఈ రకంగా ఉంది సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయంటే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ కార్బన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ సో ఈ ఫోర్ కార్బన్స్లో సెకండ్ ఫోర్ కార్బన్స్ ఉన్నాయంటే బ్యూట్ అంటారు ఒక డబల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్ అని చెప్పి అంటున్నాం ఈ డబల్ బాండ్ ఏ పొజిషన్లో ఉంది అంటే సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఇది నీ టూ బ్యూటిన్ అని లేదా బ్యూట్ టూ ఈన్ అని చెప్పి అంటారు ఓకేనమ్మా సో ఇది ఈ రకంగా మనం నామినిక్లేషన్ అనేది ఇవ్వాలి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే సిహెచ్ త్రీ సిహెచ్ డబల్ బాండ్ సిహెచ్ టూ సో వన్ టూ త్రీ సో త్రీ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ప్రోప్ అని చెప్పి అంటారు అండ్ ఫస్ట్ కార్బన్ మీదే డబల్ బాండ్ ఉంది కాబట్టి ఈన్ అంటారు ఫస్ట్ కార్బన్ మీదే మనకి డబల్ బాండ్ ఉంది కాబట్టి వన్ ప్రోప్ ఈన్ అని చెప్పి అంటారు ఓకేనమ్మా సో ఈ రకంగా మనం నేమింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అది కాంపౌండ్లో కనుక మనం తీసుకున్న ఆర్గానిక్ కాంపౌండ్లో కనుక రెండు లేదా అంతకంటే ఎక్కువ డబల్ బాండ్స్ కనుక ఉంటాయి ఓకేనమ్మా రెండు లేదా అంతకంటే ఎక్కువ డబల్ బాండ్స్ ఉంటాయి డబల్ బాండ్స్ ఏ పొజిషన్లో ఉన్నాయో సపోజ్ వన్ టూ పొజిషన్లో ఉన్నాయా లేదా వన్ త్రీ పొజిషన్లో ఉన్నాయా చూసి సో నెంబరింగ్ ఇచ్చిన తర్వాత వన్ కామా టూ లేదా టూ కామా త్రీ సో ఈ రకంగా న్యూమరల్స్లో నెంబరింగ్ ఇచ్చిన తర్వాత చివరిలో సఫిక్స్ దగ్గర ఉంటే ఏ డయీన్ మూడు ఉంటే ఏ ట్రయీన్ అని చెప్పి రాస్తుంటాం అనమాట ఓకేనా సో ఎక్కడైతే ఇక్కడ బ్యూట్ అనేది ఉంటుంది ఈయన్ ప్లేస్లో ఏం పెడదామంటే రెండు డబల్ బాండ్లు ఉంటే ఏ డయీన్ అంటారు అదే మూడు ఉంటే ఏ ట్రయీన్ అంటారు నాలుగు ఉంటే టెట్రాయిన్ అని చెప్పి అంటారు ఓకేనమ్మా సో ఈ రకంగా నెంబర్ ఆఫ్ డబల్ బాండ్స్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట సపోజ్ సిహెచ్ టూ డబల్ బాండ్ సిహెచ్ సింగిల్ బాండ్ సిహెచ్ డబల్ బాండ్ సిహెచ్ టూ సో ఇప్పుడు తీసుకుంటే మొత్తం ఫోర్ కార్బన్స్ ఉన్నాయి కాబట్టి బ్యూట్ అంటారు ఏ పొజిషన్లో నెంబరింగ్ డబల్ బాండ్స్ ఉన్నాయంటే వన్ టూ త్రీ ఫోర్ సో ఫస్ట్ పొజిషన్లోనూ థర్డ్ పొజిషన్లోనూ మనకు డబల్ బాండ్ ఉంది కాబట్టి వన్ కామా త్రీ బ్యూటా ఎన్ని ఉన్నాయమ్మా డబల్ బాండ్స్ రెండు ఉన్నాయి కాబట్టి రెండు డబల్ బాండ్స్ ఉంటే ఉంటాయి ఎడయిన్ అంటారు బ్యూటా డయన్ ఎడయిన్ బ్యూటెయిన్ ప్లేస్లో ఏం ప్లేస్లో ఏమొచ్చిందంటే ఎడయిన్ అని చెప్పి వస్తుందనమాట ఇంకేనమ్మా ఈ రకంగా నామినిక్లేషన్ అనేది ఇస్తారు అదే ఆల్కీన్స్ మీద ఏదైనా సబ్స్టిట్యూయన్స్ కనుక ఉంటే అప్పుడు దాన్ని నేమింగ్ అనేది ఎలా మారుతుందంటే ఈన్ ప్లేస్లో ఇన్నాయిల్ అని చెప్పి వస్తుంది మనం తీసుకుంటున్న ఆల్కీన్స్ మీద ఏదైనా సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నప్పుడు ఆ సబ్స్టిట్యూయంట్ నేమింగ్కి ముందు సో ఏం చేస్తారు అంటే సపోజ్ సిహెచ్ టూ డబల్ బాండ్ సిహెచ్ టూ ఉంది ఇది నార్మల్ ఈత్ ఈన్ అంటారు దీన్ని ఏమంటారు అంటే ఈత్ ఈన్ అంటారు సో ఇప్పుడు ఈ థిన్ ప్లేస్లో ఏం చేస్తున్నానంటే ఇందులోంచి ఒక హైడ్రోజన్ తీసేస్తున్నాను ఏం చేస్తున్నానమ్మా ఇందులో నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తున్నాను రిమూవ్ చేస్తే సిహెచ్ టూ డబల్ బాండ్ సిహెచ్ సో ఏదైనా ఒక సబ్స్టిట్యూట్ ఉంటుంది సో హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చింది దీన్నేమంటారు అంటే ఆల్కీన్స్ నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చిన దాన్ని ఆల్కినాయిల్ అని చెప్పి అంటారు ఆల్కిన్లో నుంచి ఒక హైడ్రోజన్ రిమూవ్ చేస్తే వచ్చిన గ్రూప్ని ఏమంటారు అంటే ఆల్కినైల్ అంటారు దీన్ని ఇథినైల్ అని చెప్పి అంటారు లేదా విన్నైల్ అని కూడా అంటారు దీన్ని ఏమంటారమ్మా వినాయిల్ అని కూడా అంటారు అదేవిధంగా సిహెచ్ టు డబల్ బాండ్ సిహెచ్ CH3. త్రీ సో చూస్తే కనుక దీన్ని ఏమంటారు అంటే నార్మల్గా చూస్తే దీన్ని ప్రోపీన్ అని చెప్పి అంటారు దీన్ని వన్ ప్రోపీన్ అని చెప్పి అంటారు ఈ వన్ ప్రోపీన్లో ఒక హైడ్రోజన్ తీసేయండి తీసేస్తే వచ్చిన దాన్ని ప్రోపీనైల్ అని చెప్పి అంటారు ఇనైల్ ప్రోపీనైల్ నైల్ దీన్నే ఎలైల్ అని కూడా అంటారు వన్ ప్రోపీనైల్ ఇనైల్ లాస్ట్లో ఏమొచ్చింది ప్రోపీన్లో నుంచి ఇనాయిల్ అనేది వచ్చింది ఒక హైడ్రోజన్ రిమూవ్ చేశాం కాబట్టి సో దీన్నే ఎలాయిల్ గ్రూప్ అని కూడా అంటారు దీన్ని వినాయిల్ అనే ఏ రకంగా అన్నామో దీన్ని ఏమంటారు ఉంటాయి ఎలాయిల్ అని కూడా అంటారు సో ఇది ఆల్కినాయిల్ గ్రూప్ గురించి అమ్మ ఓకేనా సో ఇవి జనరల్ ప్రాపర్టీస్ అమ్మ ఆల్కిన్స్ ఈ ఆల్కిన్స్ అనేవి ఫర్దర్గా ఐసోమెరిజంలో కూడా ఇన్వాల్వ్ అవుతాయి ఓకేనమ్మా ఆల్కీన్స్కున్న వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఏంటంటే ఐసోమెరిజంలో కూడా ఇన్వాల్వ్ అవుతాయి సో అసలు ఐసోమెరిజం అంటే ఏంటి సేమ్ మాలిక్యులర్ ఫామ్లా ఉండి డిఫరెంట్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ కనుక ఉంటే సో దాన్ని ఏమంటారు అంటే ఐసోమెరిజం అంటారు సో దీని గురించి మనం ఆల్రెడీ ఆల్కేన్స్ దగ్గర డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఐసోమెరిజం అంటే టూ కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫామ్లా బట్ డిఫర్ ఇన్ దే స్ట్రక్చర్ సో స్ట్రక్చర్లో కానీ లేదా దాని చుట్టూ ఉన్న స్పెషియల్ అరేంజ్మెంట్లో కానీ చేంజ్ వస్తే వాటిని ఏమంటారు అంటే ఐసో మర్స్ అంటారు ఆ టూ స్ట్రక్చర్స్ని ఆ ఫినామినాని ఐసోమెరిజం అని చెప్పి అంటారు సో మనకి ఇక్కడ ఆల్కీన్స్ అనేవి చైన ఐసోమెరిజంలోకి పొజిషన్ ఐసోమెరిజంలోకి ఫంక్షనల్ ఐసోమెరిజంలోకి ఇన్వాల్వ్ అవుతాయి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఐసోమెరిజంని మళ్ళీ ఫర్దర్గా టూ టైప్స్గా క్లాసిఫై చేశారు అని సో స్ట్రక్చరల్ ఐసోమెరిజం అని స్టీరియో ఐసోమెరిజం అని డిస్కస్ చేసుకోవడం జరిగింది సో ఇప్పుడు స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో మళ్ళీ ఫర్దర్గా ఆల్కీన్స్ ఏ ఐసోమెరిజంలోకి ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే చైన ఐసోమెరిజం పొజిషన్ ఐసోమెరిజం అండ్ ఫంక్షనల్ ఐసోమెరిజంలోకి ఇన్వాల్వ్ అవుతున్నాయి సో ఫస్ట్ చైన్ ఐసోమెరిజం ఏంటో చూద్దాం సో చైన్ ఐసోమెరిజం అంటే సేమ్ మాలిక్యులర్ ఫామ్లా ఉండాలి బట్ డిఫరెంట్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ అనేది ఉండాలి సో దీన్ని ఏమంటారు అంటే వన్ బ్యూటీన్ అంటారు సో ఇది వన్ బ్యూటీన్ అమ్మా సో ఈ వన్ బ్యూటీని ఇప్పుడు మళ్ళీ ఫర్దర్గా ఏం చేస్తున్నారంటే సో చూడండి ఫోర్ కార్బన్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూడా ఫోర్ కార్బన్స్ ఉన్నాయి హైడ్రోజన్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ ఇక్కడ చూస్తే త్రీ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇది టూ అమ్మా సో ఇవి ఎయిట్ హైడ్రోజన్స్ ఇవి ఎయిట్ హైడ్రోజన్స్ ఉన్నాయి సో కార్బన్ కార్బన్స్ హైడ్రోజన్స్ రెండు ఎలా ఉన్నాయి అంటే ఈక్వల్గా ఉన్నాయి అంటే మాలిక్యులర్ ఫామ్లా అనేది సేమ్గా ఉంది కానీ స్ట్రక్చర్ చూస్తే కనుక సో దీన్ని ఏమేమవుతుందంటే వన్ టూ త్రీ సో త్రీ కార్బన్స్ ఉన్నాయి సో అందులోనూ ఫస్ట్ కార్బన్ మీద మనకి డబల్ బాండ్ అనేది ఉంది అండ్ సెకండ్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉంది దీన్ని ఏమంటారు అంటే టూ మిథైల్ వన్ ప్రోపీన్ అంటారు దీన్ని ఏమంటారమ్మా సో ఇది ఫస్ట్ కార్బన్ అనుకుంటే ఇది సెకండ్ కార్బన్ ఇది థర్డ్ కార్బన్ సెకండ్ కార్బన్ మీద మిథైల్ గ్రూప్ ఉంది కాబట్టి టూ మిథైల్ ఫస్ట్ కార్బన్ మీద డబల్ బాండ్ ఉంది కాబట్టి వన్ ప్రోపీన్ అని చెప్పి అంటారు సో చైన్లో డిఫరెన్స్ వచ్చినట్టు ఉంది ఇది చూస్తేనేమో స్ట్రైట్గా ఉంది వన్ బ్యూటీన్ ఇదేమో టూ మిథైల్ వన్ ప్రోపీన్ సేమ్ మాలిక్యులర్ ఫామ్లో ఉంది డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి ఏమంటున్నారు అంటే ఐసోమర్స్ అని చెప్పి అంటున్నారు సో దీన్నే చైన్ ఐసోమెరిజం అని చెప్పి అంటారు నెక్స్ట్ వన్ పొజిషన్ ఐసోమెరిజం ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆల్కీన్ యొక్క పొజిషన్లో చేంజ్ వస్తుంది అనమాట సేమ్ మాలిక్యులర్ ఫామ్లా ఉంటుంది కానీ ఆల్కీన్ యొక్క డబల్ బాండ్ పొజిషన్లో చేంజ్ వస్తుంది సో చూడండి అమ్మా ఫోర్ కార్బన్స్ ఇక్కడ ఫోర్ కార్బన్స్ త్రీ ఫోర్ ఫైవ్ ఎయిట్ సో ఎయిట్ హైడ్రోజన్స్ ఇక్కడ కూడా మనకి టూ త్రీ సెవెన్ సారీ టూ త్రీ ఫైవ్ ఎయిట్ సో మొత్తం ఎయిట్ హైడ్రోజన్స్ సో ఎయిట్ ఇక్కడ ఎయిట్ హైడ్రోజన్స్ ఇక్కడ ఎయిట్ ఎయిట్ కానీ ఇది ఏమవుతుందంటే టూ బ్యూటీన్ అవుతుంది నెంబరింగ్ ఇస్తే వన్ టూ త్రీ ఫోర్ సెకండ్ కార్బన్ మీద గ్రూప్ ఉంది ఇక్కడ చూస్తే వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ చూస్తే ఫస్ట్ కార్బన్ మీద ఉంది కాబట్టి దీన్ని వన్ బ్యూటీన్ అంటారు దీన్నేమో టూ బ్యూటీన్ అంటారు ఏం జరిగింది డబల్ బాండ్ యొక్క పొజిషన్ అనేది చేంజ్ వచ్చింది సో ఇలా రావడం వల్ల దీన్ని ఏమంటారు అంటే రెండింటిని పొజిషన్ ఐసోమర్స్ అంటారు ఈ ఫినామినానే పొజిషన్ ఐసోమెరిజం అని చెప్పి అంటారు సో ఇది పొజిషన్ ఐసోమెరిజం అమ్మా నెక్స్ట్ ఫంక్షనల్ ఐసోమెరిజం సో ఫంక్షనల్ ఐసోమెరిజం అంటే సిహెచ్ త్రీ సింగిల్ బాండ్ సిహెచ్ డబల్ బాండ్ సిహెచ్ టూ సో దీన్ని వన్ ప్రోపీన్ అంటారు చూడండమ్మా ఇది ప్రోపీనే వన్ టూ త్రీ త్రీ కార్బన్స్ ఉన్నాయి సిక్స్ హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ త్రీ కార్బన్స్ ఉన్నాయి సిక్స్ హైడ్రోజన్స్ ఉన్నాయి కానీ ఇది వన్ ప్రోపీన్ అయ్యింది ఇదేమో సైక్లో ప్రోపీన్ అవుతుంది సైక్లో ప్రోపెయిన్ అవుతుంది సో ఏమైంది కంప్లీట్ కానీ ఇది ఈన్ ఆల్కీన్ ఇదేమో ఏన్ ఇదేమో నార్మల్ స్ట్రైట్ లైన్లో ఉంది ఇదేమో సైక్లిక్గా ఉంది ఓకేనా సో కంప్లీట్గా ఏమైంది దాని యొక్క ఫంక్షన్ రూపే చేంజ్ అనమాట సో అందువల్ల ఆల్కీన్స్ అనేవి మనకి ఫంక్షనల్ ఐసోమరిజంలో కూడా ఇన్వాల్వ్ అవుతాయి సో ఇవన్నీ జనరల్ ప్రాపర్టీస్ అమ్మా ఆల్కీన్స్వి సో నెక్స్ట్ క్లాస్లో నేను ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కీన్స్ సో మనకి ఆల్కీన్స్లో ఏ రకంగా అయితే ప్రిపరేషన్ చదువుకున్నామో ఇక్కడ కూడా మనం ప్రిపరేషన్స్ చదువుకుంటాము ఆల్కీన్స్వి అండ్ అదేవిధంగా వాటి యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అసలు ఆల్కీన్స్ ఎలాంటి రియాక్షన్స్లోకి ఇన్వాల్వ్ అవుతాయి అన్న విషయాన్ని చూస్తాము అండ్ ఆ రియాక్షన్స్ ఏంటో కూడా చూడడం జరుగుతుంది ఆల్కీన్స్వి చూస్తాం అదేవిధంగా ఆల్కైన్స్వి కూడా చూస్తాం నెక్స్ట్ క్లాస్లో నేను ఆల్కీన్స్ యొక్క ప్రిపరేషన్స్ గురించి డిస్కస్ చేస్తాను థ్యాంక్ యూ